Hi guys, welcome or welcome back again. So today we are going to discuss about the application of system of variable mass. Basically, in the question, we have system of variable mass to discuss. System of variable mass is basically any system mass m to move at certain time t after that, mass lo change system of variable mass ani cheptam. So for example m undanukoni after certain time t emaindannante ee m lo nunchi koncham mass bayatiki vachesindi alantappudu emaitadi deeni mass idi delta m ankonde second vidipoyina mass vidipoyina body yokka mass delta m aithe m minus delta m aitadu kada deeni mass initial ga. So idanamata system of variable mass ante edo oka mass change avadam. Basically deeni definition chuddam ok sari. అయితే ద సిస్టమ్ ఇన్ విచ్ మాస్ మే బీ చేంజింగ్ విత్ టైమ్ ఈస్ కాల్డ్ అస్ సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్. ఏదో ఒక సిస్టమ్లో మాస్ చేంజ్ అవుతుంటే దాన్ని సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అని చెప్తాం. ఈ క్వశ్చన్ యొక్క డీటెయిల్గా మనం ఇంతకుముందు వీడియోలో చూసినాం, ఒకసారి కావాలనుకుంటే అది చూడండి. సో బేసిక్గా ఇప్పుడు ఈ మోషన్ ఆఫ్ ఏ రాకెట్ అనేది ఈ సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ యొక్క అప్లికేషన్ అన్నమాట. బేసిక్గా ఎగ్జామ్లో ఒకవేళ రైట్ అబౌట్ సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అండ్ ఇట్స్ అప్లికేషన్ అంటే కూడా మనం ఈ మోషన్ ఆఫ్ రాకెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్గా రాకెట్ అంటే ఏంటిది, దాని గురించి కొంచెం ఏముంటుంది అనేది ఇంట్రడక్షన్ చూద్దాం ఒకసారి రాకెట్ గురించి. బేసిక్గా రాకెట్ అంటే ఏంటిది అని అంటే రాకెట్లో ఏముంటాయి, కంబషన్ చాంబర్స్ ఉంటాయి. కంబషన్ చాంబర్స్ అని అంటే కంబషన్ చాంబర్స్లో ఏముంటుంది అని అంటే బేసిక్గా కంబషన్ అంటే ఏంటిది, మంట కదా. సో అలాగా మంట మండడానికి ఫ్యూయల్స్ ఉంటాయన్నమాట. కంబషన్ చాంబర్లో బేసిక్గా ఫ్యూయల్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్యూయల్స్ బర్న్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే దీనివల్ల రాకెట్ లోపల ప్రెషర్ ఎక్కువవుతుంది. ప్రెషర్ ఎక్కువైతే ఏమవుతుంది, ఈ మాస్ ఈ రాకెట్లో నుంచి కొంచెం గ్యాసెస్ అనేవి బయటికి ఎవాల్వ్ అవుతుంటాయి. ఈ గ్యాసెస్ని ఏమంటారనంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెట్లో ఎవాల్వ్ అవుతుంటాయి. సో ఇదిగోండి ఇట్లా రాకెట్ మూవ్ అవుతుంది, మూవ్ అవుతుంటే దీంట్లో నుంచి ఈ గ్యాసెస్ ఇట్లా జెట్ ఫామ్లో బయటకు వస్తున్నాయి. సో ఇలా ఇవి బయటికి రావడం వల్ల ఏమవుతుంది అంటే రాకెట్ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయిపోతుంటుంది. సో ఇది చూద్దాం ఇప్పుడు ఇంట్రడక్షన్లో ఏముందనేది. సో బేసిక్గా ఇన్ జనరల్ రాకెట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంబషన్ ఛాంబర్. అంటే చూడండి ఇప్పుడు ఈ రాకెట్ లోపల కంబషన్ ఛాంబర్ ఉంటుంది, ఇన్ విచ్ లిక్విడ్ ఆర్ సాలిడ్ ఫ్యూయల్ ఇస్ బర్న్. దాని లోపల ఫ్యూయల్ బర్న్ అవుతుంటుంది. వెన్ ఫ్యూయల్ ఇస్ బర్న్ ద ప్రెషర్ ఇన్సైడ్ ద ఛాంబర్ రైజెస్ వెరీ హై. అయితే ఈ ఫ్యూయల్ మండినప్పుడు ఏమవుతుంది అని అంటే దాని లోపల రాకెట్ లోపల ప్రెషర్ ఎక్కువైపోతుంది. ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది, యాజ్ ఎ రిజల్ట్ ద హాట్ గ్యాసెస్ ఆర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ టైల్ ఆఫ్ రాకెట్. ద ఎక్స్పెల్డ్ గ్యాసెస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ జెట్ విత్ వెరీ హై ఎగ్జాస్ట్ వెలాసిటీ. అంటే ఏం లేదు, ఈ దీని లోపల ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు దీని లోపల ప్రెషర్ ఎక్కువై గ్యాసెస్ బయటికి వస్తాయి. ఏ ఫామ్లో వస్తున్నాయి, జెట్ ఫామ్లో బయటికి వస్తున్నాయి. అయితే దీని వెలాసిటీ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అదే చెప్పండి ఇక్కడ, ద ఎక్స్పెల్డ్ గ్యాసెస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెట్ విత్ అ వెరీ హై ఎగ్జాస్ట్ వెలాసిటీ. ఆ తర్వాత ఏమవుతుంది, హెన్స్ ద రాకెట్ రషెస్ ఇన్ అ డైరెక్షన్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఎస్కేప్ ఆఫ్ గ్యాసెస్. సో బేసిక్గా ఈ గ్యాసెస్ ఈ కింది డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కదా, ఈ గ్యాసెస్ అనేవి ఈ రాకెట్ అనేది దీనికి ఆపోజిట్గా ముందర డైరెక్షన్లో మూవ్ అయిపోతుంటుంది. అదే ద మోషన్ ఆఫ్ రాకెట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అండ్ మొమెంటం ప్రిన్సిపల్. బేసిక్గా న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తుంది కదా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందని మనకు తెలుసు, న్యూటన్స్ థర్డ్ లా చెప్తుంది. ఆ తర్వాత మొమెంటం ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, పి ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇన్ టు వి అనేది మొమెంటం. సో ఇప్పుడు బేసిక్గా ఏమైంది, ఆ గ్యాసెస్ అనేవి ఈ గ్యాసెస్ ఏం చేసినాయి, కింది డైరెక్షన్లో మూవ్ అయిపోయినాయి. ఇది యాక్షన్ అయితే రాకెట్ ఏం రియాక్షన్ని చూపించింది, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో పైకి మూవ్ అవ్వడాన్ని రాకెట్ చూపించింది. సో బేసిక్గా ఇదన్నమాట. ఇప్పుడు చూద్దాం. సో యా ఇప్పుడు లెట్ ఎమ్ బి ద మాస్ ఆఫ్ రాకెట్ ఇంక్లూడింగ్ ఫ్యూయల్ అండ్ వి ఇట్స్ వెలాసిటీ ఎట్ ఎనీ ఇన్స్టెంట్. సో ఏదో ఒక టైం టీ దగ్గర ఇప్పుడు ముందు ఈ రాకెట్ యొక్క మాస్ ఏమనుకుందాం. సో లెట్ ఎంబీ ఇట్స్ మాస్ అండ్ దెన్ ఇది ఏదో ఒక టైం టీ దగ్గర దీని వెలాసిటీ వి అని చెప్తాం మనం. ఇప్పుడు దీని వెలాసిటీ వి అనుకుందాం. అయితే ఇప్పుడు లెట్ ఇన్ ఎ టైం ఇంటర్వెల్ డిటీ, ఏదో ఒక టైం డిటీ తర్వాత ఏమవుతుంది అని అంటే ఏదో ఒక టైం డిటీ తర్వాత an amount of mass dm is ejected from the rocket in the form of gas jet. Aithe after some time interval dt ee rocket lo nunchi itla gas jet vidipoyind anukundam. So din lopala fuel burn ayipoyi
దీని లోపల ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల గ్యాస్ జెట్ బయటికి వస్తుంది. సో ఇప్పుడు ఈ గ్యాస్ జెట్ బయటికి వచ్చిందని అనుకుందాం. అయితే అప్పుడు ఏమవుతుంది, ఫ్రమ్ ద రాకెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్ జెట్, సపోజ్ మైనస్ యూ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్ జెట్ విత్ రెస్పెక్ట్ టు రాకెట్. అయితే ఇప్పుడు ఈ గ్యాస్ జెట్ యొక్క వెలాసిటీ మైనస్ యూ అని అనుకుందాం విత్ రెస్పెక్ట్ టు రాకెట్. అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది జెట్ ఈజ్ ఈక్వల్ టు, సో బేసిక్గా ఇప్పుడు ఈ జెట్ అనేది బయటికి వచ్చినప్పుడు ఈ రాకెట్ అనేది ఏదో ఒక కొంచెం ఫోర్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా, ఈ జెట్ పైన ఏదో ఒక ఫోర్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బేసిక్గా మనకు న్యూటన్స్ సెకండ్ లా నుంచి ఏం తెలుసు, ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ అని తెలుసు, డీపీ బై డీటీ. అయితే ఇది బేసిక్గా మూమెంటమ్ ఏం రీప్రజెంట్ చేస్తుంది, ఎమ్ ఇంటూ వి రీప్రజెంట్ చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ డిఎం బై డీటీ ఇంటూ వి. కాబట్టి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద జెట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ ఆఫ్ ది రాకెట్. సో రాకెట్లో ఎంతైతే మాస్ చేంజ్ అయిందో దట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ మనకి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ జెట్ రిప్రజెంట్ చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డిఎం బై డిటీ, దాంట్లో ఎంతో కొంత మాస్ అయితే చేంజ్ వచ్చింది కదా, అది ఎంతోనో మనకు తెలియదు ఈ జెట్ యొక్క మాస్ ఎంతైనా ఉంటుంది. సో ముందైతే దీని మాస్ ఏంతోని మూవ్ అవుతుంది, సో ఇప్పుడు తర్వాత ఈ జెట్ బయటికి వచ్చిన తర్వాత దీంట్లో చేంజ్ వచ్చింది కదా ఈ మాస్ ఆఫ్ రాకెట్లో, దట్ ఈజ్ ఈక్వల్ టు డిఎం బై డిటీ. డిఎం బై డిటీ ఇంటూ వెలాసిటీ, వెలాసిటీ ఏముంటుంది ఇప్పుడు ఆ తర్వాత, ముందైతే రాకెట్ వి వెలాసిటీతో మూవ్ అవుతుండే, ఆఫ్టర్ దాని తర్వాత ఏమైంది జెట్ బయటకు వచ్చింది గ్యాస్ జెట్, గ్యాస్ జెట్ ఏ స్పీడ్తో మూవ్ అవుతుంది మైనస్ యూ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో బేసిక్గా ఇప్పుడు ఎంత ఉంటుంది రాకెట్ గ్యా రాకెట్ వెలాసిటీ వి మైనస్ యూఏ కదా, సో అదే ఇక్కడ వి ప్లేస్లో వెలాసిటీ ప్లేస్లో ఏం రాసినాం మనం వి మైనస్ యూ రాసినాం. సో ఇప్పుడు బేసిక్గా ఏంటిది మనకు న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్స్ అని చెప్తుంది కదా. సో ఈ గ్యాస్ జెట్ బయటికి వచ్చినప్పుడు ఏమైంది, ఈ గ్యాస్ జెట్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఈ రాకెట్ అనేది ముందుకి మూవ్ అవుతుంది, ఇంకా కొంచెం ఎక్కువ వెలాసిటీతో ముందుకు మూవ్ అవ్వబడుతుంది పుష్ అవ్వబడుతుంది. సో పుష్ అవ్వడాన్ని ఏమంటాం మనం, బేసిక్గా థ్రస్ట్ అని చెప్తాం, థ్రస్ట్. అయితే ఈ జెట్ పైన ఎంత ఫోర్స్ అయితే ఉందో అదే ఫోర్స్తోని రాకెట్ ముందరికి పుష్ చేయబడుతుంది కదా. సో యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్, కాబట్టి యాక్షన్ ఏంటిది, ఇది గ్యాస్ జెట్ బయటికి రావడం, సో దాని ఫోర్స్ ఇది. ఆ తర్వాత రియాక్షన్ అంటే ఏంటిది, ఇప్పుడు రాకెట్ ముందరికి మూవ్ అయిపడింది. సో దట్ ఈజ్ రియాక్షన్. అయితే ఇప్పుడు ఈ రియాక్షన్ కావడానికి ఇది ఏమైంది, రియాక్షన్ కావాలంటే రాకెట్ మీద ఏదో కొంత ఫోర్స్ కావాలి కదా. సో అయితే బేసిక్గా ఏదో ఒక పుష్ దొరికి అది ముందరికి మూవ్ అయింది అనుకుందాం, మూవ్ అవ్వడమే రియాక్ట్ కాబట్టి. సో ఆ పుష్ని ఏమంటారు అని అంటే థర్స్ట్ అని చెప్తారు. సో దిస్ థర్స్ట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది జెట్. అయితే థర్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు డిఎం బై డిటీ ఇంటూ వి మైనస్ యూ. థర్స్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ టెండ్స్ టు మూవ్ ద రాకెట్, రాకెట్ ముందరికి మూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అంతే. సో యా, ఇప్పుడు మొత్తం ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఏంటిది, దట్ ఈజ్ ఈక్వల్ టు థర్స్ట్ మైనస్, బేసిక్గా ఇప్పుడు రాకెట్ ముందరికి మూవ్ అవుతుంటే కొంచెం గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుందా చేయదా, దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఎంజీ. సో బేసిక్గా రాకెట్ ముందరికి మూవ్ అవుతుంటే దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ దాన్ని వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తుంటుంది, కాబట్టి ఈ ఎఫ్ ఎక్స్టర్నల్ గ్రావిటేషనల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ అవుతుంది దీని వాల్యూ. సో బేసిక్గా మొత్తం ఫోర్స్ యాక్టింగ్ ఉన్న రాకెట్ ఈజ్ గివెన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ థర్స్ట్ మైనస్ ఎఫ్ ఎక్స్టర్నల్. బేసిక్గా థర్స్టే కదా దాని ఫోర్స్ అని అంటే థర్స్ట్ బేసిక్గా దాని ఫోర్స్ కాదు, ఆ థర్స్ట్ ఏం చేస్తుంది అంటే దాని ముందరికి ఫోర్సే కానీ ముందరికి నెట్టడానికి ట్రై చేస్తుంటుంది, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా అట్రాక్ట్ చేస్తుంటుంది కదా. సో ఈ థర్స్ట్లో నుంచి ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ తీసేస్తే మనకు మొత్తం ఫోర్స్ వస్తుంది. సో టోటల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎఫ్ ఎక్స్టర్నల్, ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజీతోనే వస్తుంది కింది డైరెక్షన్లో కాబట్టి అది ఎంజీ తీసుకుంటాం, మైనస్ ఎంజీ తీసుకుంటాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిఎం బై డిటీ ఆఫ్ వి మైనస్ యూ మైనస్ ఎంజీ, ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. అయితే ఇప్పుడు మనకి న్యూటన్స్ సెకండ్ లాతో నుంచి ఒక వాల్యూ తెలుసు, మనకి ఏం తెలుసు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటీ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ అని తెలుసు కదా మనకి. సో యా, ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటీ ఆఫ్ ఎమ్ ఇంటూ వి, ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం. అయితే ఇంతకుముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం, ఈక్వేషన్ 3లో ఎఫ్ఏ కదా క్యాలిక్యులేట్ చేసింది. సో అదేముందంటే మనకి బేసిక్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిఎం బై డిటీ ఆఫ్ వి మైనస్ యూ మైనస్ ఎంజీ, ఇది ఈక్వేషన్ 3 కదా, ఇవి రెండు ఈక్వేట్ చేస్తే. సో యా, ఇప్పుడు ఇవి రెండు ఈక్వేట్ చేసినాం మనం, డి బై డిటీ ఆఫ్ ఎమ్ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు డిఎం బై డిటీ ఆఫ్ వి మైనస్ యూ మైనస్ ఎంజీ.
రెండు ఈక్వేట్ చేస్తే ఏమైంది మనకి డివైడిటీ ఆఫ్ ఎం ఇంటూ వి. బేసిక్గా ఇక్కడ మనకు ఒకటి మ్యాథ్స్ ఫార్ములా తెలియాలి. ఏం తెలియాలి అని అంటే డివైడిఎక్స్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డివైడిఎక్స్ ఆఫ్ బి ప్లస్ బి ఇంటూ డివైడిఎక్స్ ఆఫ్ ఏ కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి ఎం ఈజ్ ఏ ఇది విబి అనుకుంటే ఏం రావాలి మనకి ఏ ఇంటూ డివైడిఎక్స్ ఆఫ్ బి రావాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్లో టీ ఉంది. సో ఏ అంటే ఏంటి ఎం ఇంటూ డివైడిటీ ఆఫ్ బి ఏంటి వి డివైడిటీ ఆఫ్ బి ప్లస్ సెకండ్ టైం ఏంటి వి బి ముందరకు వచ్చేస్తుంది దట్ ఈజ్ వి వి ఈజ్ వి ఇంటూ ఆ తర్వాత ఏని డిఫరెన్షియేట్ చేయాలి డిఎం బై డిటీ ఈజ్ ఈక్వల్ టు. సో ఇది ఓపెన్ చేస్తే డిఎం బై డిటీ ఆఫ్ డిఎం బై డిటీ ఇంటూ వి కదా. సో వి ఇంటూ డిఎం బై డిటీ మైనస్ యు ఇంటూ డిఎం బై డిటీ మైనస్ ఎంజి అయిపోయింది. ఈ బ్రాకెట్ ఓపెన్ చేసేసినాం, దీన్ని డిఫరెన్షియేట్ చేసేసినాం. ఇప్పుడు ఎం ఇంటూ డివి బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఇది అక్కడ ఇక్కడ సిమిలర్ టర్మ్స్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా మనం వి ఇంటూ డిఎం బై డిటీని బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేసేస్తే ఏం మిగులుతుంది మనకి ఇక్కడ ఎం ఇంటూ డివి బై డిటీ మిగులుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి మైనస్ యూ ఇంటూ డిఎం బై డిటీ ఒక వాల్యూ ఉంది మైనస్ ఎంజి ఉంది అది కిందికి రాసేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఇప్పుడు ఈ మాస్ని ఇక్కడ సైడ్ పంపిద్దాం ఏమవుతుందో చూద్దాం. సో ఈ మాస్ ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది డివి బై డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ. సో ఇది ఇక్కడ వచ్చేసింది కదా ఇది ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది ఇక్కడికి వస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో దిస్ టోటల్ టర్మ్ డివైడెడ్ బై ఎం అనమాట ఇది ఇక్కడ పంపించేసినప్పుడు. అదే ఎట్లా రాసుకోవచ్చు మైనస్ యూ బై ఎం ఆఫ్ డిఎం బై డిటీ రాయొచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు ఈ మాస్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ జీ వాల్యూ మిగిలిపోతుంది. సో డివి బై డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ ఆఫ్ వన్ బై ఎం ఇంటూ డిఎం బై డిటీ మైనస్ జీ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అని అంటే ఈ డిటీ ఉందా సో సో ఏం చేస్తున్నాం ఇప్పుడు అని అంటే మల్టిప్లైయింగ్ విత్ డిటీ బోత్ సైడ్స్ చేసినాం అనుకోండి డిటీతోని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఇంటూ డిటీ వచ్చేస్తుంది ఇక్కడ ఇంటూ డిటీ వచ్చేస్తుంది ఇక్కడ ఇంటూ డిటీ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది ఈ డిటీ క్యాన్సిల్ అయిపోద్ది ఈ డిటీ క్యాన్సిల్ అయిపోద్ది ఇది జీ ఇంటూ డిటీ మిగిలిపోతుంది. సో అదే ఇక్కడ వచ్చింది చూడండి డివి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిటీ డిటీ క్యాన్సిల్ అయిపోయి డివి మిగిలింది దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ ఇంటూ వన్ బై ఎం ఆఫ్ ఇక్కడ కూడా డిటీ డిటీ క్యాన్సిల్ అయిపోతే డిఎం మైనస్ సారీ మైనస్ యూ ఇంటూ వన్ బై ఎం ఆఫ్ డిఎం మిగులుతుంది మైనస్ జీ ఇంటూ డిటీ మిగులుతుంది. సో బేసిక్గా బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏం వాల్యూ వస్తుంది సో వి నాట్ టు వి లిమిట్స్ లోపల దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే బేసిక్గా మనం వెలాసిటీ లిమిట్స్ వి నాట్ కామా వి తీసుకుంటున్నాం మాస్ లిమిట్స్ ఏమో ఎం నాట్ కామా ఎం టైమ్ది ఏమో ఇనీషియల్ జీరో ఫైనల్ టీ లాగా లిమిట్స్ తీసుకొని ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం చేస్తుంటే ఇంటిగ్రేట్ చేస్తుంటే ఏమవుతుందో చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ డివి వాల్యూ ఏంటి వి మనకు తెలుసు మ్యాథ్స్లో మ్యాథ్స్ ఫార్ములాస్ ఏమున్నాయో ఇక్కడ రాద్దాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సో లిమిట్స్ ఉంటే లిమిట్స్ రాసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డివి వి ఆ తర్వాత దీని లిమిట్స్ రాసుకున్నాం దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎం ఏంటిది ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎం సో మ్యాథమెటిక్స్గా రాసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ సో లాగ్ ఎక్స్ తర్వాత దాన్ని లిమిట్స్ రాసుకున్నాం. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఇంటూ డిటీ బేసిక్గా జీ అనేది కాన్స్టెంట్ వాల్యూ కదా సో కాన్స్టెంట్ ముందర పెట్టేసి సో అప్పుడు ఏమవుతుంది ఇది జస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగానే కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ ఈజ్ ఈక్వల్ టు టీ లిమిట్స్ రాసేసినాం. తర్వాత ఏంటి లిమిట్స్ ఉంటే ఏం రాస్తాం మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్ వన్ టు ఎక్స్ టూ ఉందనుకోండి లిమిట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్ తర్వాత దాని లిమిట్స్ ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ రాస్తాం. సో ఇది ఏంటి ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంతేనా కదా లిమిట్స్ ఉంటాయి ఎక్స్ ఆఫ్ లిమిట్స్ రాస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కాబట్టి సో బేసిక్గా ఇది ఇక్కడ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ లిమిట్స్ ఉంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సో వి మైనస్ వి నాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ ఆఫ్ లాగ్ ఈ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా అప్పర్ లిమిట్ ఏంటి ఎం మైనస్ లోవర్ లిమిట్ ఏంటి ఎం నాట్. సో ఇది ఓపెన్ చేస్తే ఏమవుతుంది మనకు లాగ్ ఈ ఆఫ్ ఎం మైనస్ లాగ్ ఈ ఆఫ్ ఎం నాట్ వస్తుంది మైనస్ జీ ఇంటూ సో దీని అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఏమవుతుంది టీ మైనస్ జీరో అవుతుంది కాబట్టి జీరో రాసిన రాకపోయినా ఒకటి కాబట్టి టీ రాస్తే జీ ఇంటూ టీ మైనస్ డిటీ వచ్చేసింది. ఇప్పుడు
వీనాట్ ఉందా, దీన్ని ఇటు సైడ్ పంపించేసినాం. పంపించేస్తే ఏమవుతుంది, వీనాట్ ప్లస్, సారీ ఇది ప్లస్ ఎందుకు అయిందంటే, యా ఇది చూద్దాం ఒక్క నిమిషం. లాగ్ ఈ ఆఫ్ ఎం మైనస్ లాగ్ ఈ ఆఫ్ ఎం నాట్ కదా, లాగ్ ఈ ఆఫ్ ఎం మైనస్ లాగ్ ఈ ఆఫ్ ఎం నాట్. సో దీని లోపల మైనస్ కామన్ తీద్దాం మనం. ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే ఏం మిగులుతుంది మన దగ్గర, లాగ్ ఈ ఆఫ్ ఎం నాట్ మైనస్ లాగ్ ఈ ఆఫ్ ఎమ్మా కదా. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి లాగ్ ఈ ఆఫ్ ఎమ్ వస్తుంది ఈ వాల్యూ, మైనస్ లాగ్ ఈ ఆఫ్ ఎం నాట్ ఈ వాల్యూ, అంతే కదా. సో మైనస్ కామన్ తీసేసి ఈ వాల్యూ వచ్చింది మనకి. బేసిక్గా ఇంకొక ఫార్ములా ఉంటుంది మ్యాథ్స్లో, ఏం ఫార్ములా ఉంటుంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బై బి అనేది ఫార్ములా. సో యా దీనికి అప్లై చేయొచ్చు, ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది, ఏ ప్లేస్లో ఎం నాట్ ఉంది, బి ప్లేస్లో ఏముంది, ఎం ఉంది. సో లాగ్ ఆఫ్ ఏ బై బి అంటే ఎం నాట్ బై ఎం, అంతేనా కదా. ఇది ఇక్కడ అదే రాసినాం చూడండి. సో ఇది ఒక మైనస్ కామన్ తీసుకుంటామా, ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ ఏమవుతుంది, మైనస్ యూ ఇంటూ దిస్ మైనస్ ప్లస్ యూ అయిపోతుంది. కాబట్టి ప్లస్ యూ వచ్చేసింది. ఈ వీ నాట్ ఇక్కడ నుంచి ఇక్కడ పంపించేస్తే వీ నాట్ వచ్చింది, వీ నాట్ ప్లస్ యూ ఆఫ్ లాగ్ ఈ ఆఫ్ ఎం నాట్ బై ఎం. సో ఈ ఫార్ములా కూడా రాస్తే రాయొచ్చు, ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి మనకి. ఆ తర్వాత ఈ మైనస్ జీటీని యాజ్ ఇట్ ఈస్గా రాసేసినాం. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ వెలాసిటీ ఆఫ్ ది రాకెట్. సో ఇప్పుడు రాకెట్ ఈ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో బేసిక్గా ఇప్పుడు దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్. సో మోషన్ ఆఫ్ రాకెట్ అంటే ఏంటి, బేసిక్గా మోషన్ అంటే ఏంటిది, మోషన్ అంటే మూవ్ అవ్వడమే కదా. మూవ్ అవుతుంటే ఏమవుతుంది, దానికి ఒక వెలాసిటీ ఉంటుంది. సో ఆ వెలాసిటీ, ఇప్పుడు మోషన్ ఆఫ్ ది రాకెట్లో మెయిన్గా ఏం ఫైండ్ అవుట్ చేసినాం మనం, దాని వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసేసినాం, అయిపోయింది. సో ఇప్పుడు బేసిక్గా దీన్ని ఏం రాయొచ్చు అంటే, ఈ వెలాసిటీ ఫార్ములాలో, సో యా ఇప్పుడు వెలాసిటీ ఫార్ములా ఇది ఫైండ్ అవుట్ చేసినాం కదా. ఇప్పుడు ఒకవేళ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, గ్రావిటేషనల్ ఫోర్స్ అట్రాక్ట్ చేసినుండే కదా ఎంజీ తీసుకున్నాం మనం. సో ఒకవేళ ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ జీరో ఉంటే, ఒకవేళ అది లేదనుకుందాం, లేకపోతే దాన్ని ఏదో కొంచెం తక్కువ, ఇప్పుడు ఇది చాలా ఫోర్స్తో మూవ్ అవుతుంటుంది కదా రాకెట్ మూవ్ అవ్వాలంటే, అట్లా మూవ్ అవుతుంటే దీనిది ఒకవేళ జీరో అని తీసుకుందాం. దీని ఫోర్స్ ఒకవేళ ఇగ్నోర్ చేసేసినాం, చేస్తే ఏం తీసుకోవచ్చు అప్పుడు, జీ ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకోవచ్చు, అవునా కదా. సో జీ జీరో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ లేకుంటుంది, జీరో ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఏం మిగులుతుంది, ఇంతే మిగులుతుంది. అలాంటి టైంలో వెలాసిటీ ఆఫ్ రాకెట్ ఏమవుతుంది, వి ఈజ్ ఈక్వల్ టు వీ నాట్ ప్లస్ ఇది ఒక టర్మ్, యూ ఆఫ్ లాగ్ ఈ ఇంటూ ఎం ఇంటూ ఎం నాట్ ఇంటూ ఎం. ఫర్దర్గా ఇప్పుడు ఇఫ్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ ఈజ్ జీరో. సో ఇంతకుముందు మనం లిమిట్స్లో ఏం తీసుకున్నాం, వీ నాట్ ఇనీషియల్ వీ ఫైనల్ వెలాసిటీగా తీసుకున్నాం కదా. సో ఒకవేళ ఇనీషియల్గా వెలాసిటీ జీరో ఉందనుకోండి రాకెట్ది, అప్పుడు ఏమవుతుంది, వీ నాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. వీ నాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఏమవుతుంది, వీ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ లాగ్ ఈ ఇంటూ ఎం నాట్ బై ఎం. సో దిట్ ఈస్ ద అనమాట. బేసిక్గా ఏంటిది, మొత్తం క్వశ్చన్లో మనం మోషన్ ఆఫ్ రాకెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మోషన్ ఆఫ్ రాకెట్ అంటే, మోషన్ అంటే మెయిన్గా ఏముంటుంది, వెలాసిటీ గురించి డిస్కస్ చేయాలి. సో వెలాసిటీ కోసం ఒక ఎక్స్ప్రెషన్ కన్సిడర్ చేసినాం. ఆ తర్వాత గ్రావిటీ జీరో అనుకుంటే వెలాసిటీ ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఒకవేళ ఇనిషియల్ వెలాసిటీ జీరో అనుకుంటే ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది, అంతే. వెలాసిటీ ఆఫ్ రాకెట్ సారీ మోషన్ ఆఫ్ రాకెట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి ఈ క్వశ్చన్. ఒక అర్థం కాలేదనుకుంటే ఒకసారి పాజ్ చేసుకొని మళ్ళీ చూడండి, అర్థమైందని అనుకుంటున్నాం. కామెంట్ చేయండి, ఒకవేళ ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా వేరే టాపిక్స్ వీడియోస్ కావాలంటే కూడా చూసుకోవచ్చు. సెమ్ వన్ వి ఫిజిక్స్ అన్ని క్వశ్చన్స్ చేయబడతావు, అయితే ప్లేలిస్ట్లో అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, ఎంపీసీఎస్ గ్రూప్ వాళ్ళకి మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్వి కూడా, సారీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంకా కంప్యూటర్ సైన్స్ కూడా ఉన్నాయి. వెళ్ళి ఆ వీడియోస్